ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్కారం, సుమన్ టీవీకి స్వాగతం. జూన్ మాసంలో ద్వాదశ రాశుల వారికి ఏ రకంగా ఉండిపోతుంది, ఎటువంటి దైవారాధన చేసుకొని ఎటువంటి పరిహారాలని పాటిస్తే వాళ్ళకి శుభయోగంగా ఉండిపోతుంది, ఈ విషయాన్ని తెలియజేసేందుకు మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష్య శాస్త్ర పండితులు బ్రహ్మశ్రీ నందివట్ల శ్రీహరి శర్మ గారు. గురుగారు నమస్కారం. వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే జగదఃపితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. సదాశివ సమారంభాం శంకరాచార్య మధ్యమాం అస్మదాచార్య పర్యంతం వందే గురు పరంపరాం. ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురుశుక్రశనిభ్యశ్చ రాహవే కేతవే నమః. గురుగారు, సింహరాశి వారికి ఈ జూన్ మాసం అంతా ఎలా ఉండనుందో తెలియజేస్తారా? సింహరాశి వారికి ఈ జూన్ నెలలో ఎలా ఉండబోతుందని తెలుసుకునే ముందు ఈ సింహరాశి వారికి సంబంధించి గ్రహ సంచారం ఏ విధంగా ఉందో మనం తెలియజేసుకుందాం. రెండవ స్థానంలో కేతువు, సప్తమ స్థానంలో శని, అష్టమ స్థానంలో రాహువు, అలాగే నవమ స్థానంలో కుజువు, దశమ స్థానంలో రవి, గురు, బుధ, శుక్ర, చంద్రులు 1 నుంచి 14 తారీఖు వరకు, అలాగే 15 నుంచి 30 తారీఖు వరకు శుక్రుడు, రవి, బుధుడు లాభస్థానంలో ఉండడం. పెరసి గ్రహాల యొక్క స్థితిగతను బట్టి చూసుకున్నట్లయితే సింహరాశి వారికి ఈ జూన్ నెల అద్భుతమైనటువంటి ఫలితాలు పొందుతారని చెప్పవచ్చు. ముఖ్యంగా కుజ సంచార ప్రభావం వలన దూర ప్రాంత ప్రయాణాలు తరచూ చేయాల్సినటువంటి అవకాశం ఏర్పడడం, అలాగే విదేశీయానం, విదేశీ విద్యకు సంబంధించినటువంటి చే ప్రయత్నాలన్నీ కూడాను సఫలీకృతమవుతాయి, అనుకూలమైనటువంటి ఫలితాలు పొందుతారని చెప్పవచ్చు. ముఖ్యంగా గమనించుకున్నట్లయితే ఉద్యోగార్థులకి చక్కటి శుభ అవకాశాలు పెరుగుతాయి, అలాగే ఉద్యోగంలో మీకు ప్రమోషన్లు కానీ లేదా వాంఛిత అనగా కోరుకున్న చోటికి బదిలీలు జరిగేటువంటి అవకాశాలు కానీ ఈ సింహరాశిలో ఉన్నటువంటి వారికి చాలా నల్లేరు మీద నడకగా చెప్పవచ్చు. శుభ ఫలితాలు అనూహ్యంగా చక్కగా ఉండడం, ఈ కారణం చేత సింహరాశి వారు అన్నింటా మీరు విజయాలు పొందుతారు. అయితే మీ యొక్క పనులని చేపట్టేటువంటి విషయంలో మీరు గోప్యతని, ప్రైవసీని పాటించండి, మీ యొక్క భవిష్యత్ కార్యాచరణని ఇతరులతో పంచుకోకండి. అయితే సింహరాశి వారికి తరచూ కంటి సమస్య వచ్చేటువంటి అవకాశం ఉంది కాబట్టి జాగ్రత్తలు పాటించండి. ఇక గమనించుకున్నట్లయితే ఈ సింహరాశి వారికి 10-11 తేదీల్లో, 28-29 తేదీల్లో, 24-25 తేదీల్లో జాగ్రత్తలు పాటించండి. మానసికమైనటువంటి ప్రశాంతత కోల్పోయే సందర్భం ఎక్కువగా ఉంటుంది. ముఖ్యంగా గమనించుకున్నట్లయితే ఈ యొక్క 28-29 తారీఖులలో మీకు ఆలోచించేదానికంటే కూడా మిమ్మల్ని చూసి, మీ యొక్క ప్రశాంతతని కోల్పోయిన విధానాన్ని చూసి మీకేమైనా పిచ్చి పట్టిందా అండి, ఎందుకు ఇట్లా ప్రవర్తిస్తున్నారని చెప్పి మీ భార్య కానీ, మీ భర్త కానీ, లేకపోతే మీ కుటుంబ సభ్యులు కానీ మాట అంటారు. అంటే మీరు ఆలోచన అధికంగా చేయడం వల్ల ఎదుటి వాళ్ళకి ఏం ఆలోచిస్తున్నారో తెలియగదు అనేటట్టుగా ఉంటుంది. ముఖ్యంగా గమనించుకున్నట్లయితే ఈ 24-25 తేదీలలో ఈ యొక్క సింహరాశిలో జన్మించినటువంటి వారికి ప్రధానముగా రుణ సమస్యలు అధికంగా ఉంటాయి, ధనం నీళ్ళలా ఖర్చు పెడతారు, అలాగే మిమ్మల్ని ఆశించి మీ దగ్గరికి ధనాన్ని ఆశించే వ్యక్తులు మీ దగ్గర ఎక్కువగా అవుతారు. కాబట్టి ధనపరమైనటువంటి విషయంలో సింహరాశి వారు ఈ 28-29 తేదీలలో చాలా జాగ్రత్తలు పాటించండి. ముఖ్యంగా 10-11 తేదీల్లో మీకు ఉద్యోగ సంబంధమైనటువంటి విషయాల్లో కొంత ఇబ్బందికర పరిస్థితులు ఎదురవుతాయి. రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్నటువంటి వారికి చక్కటి శుభ ఫలితాలు పొందుతారు, అలాగే ఎఫ్ఎంసీజీ, రెస్టారెంట్, ఫుడ్ సంబంధమైనటువంటి రంగంలో ఉన్నటువంటి వారికి చక్కటి శుభ ఫలితాలు పొందుతారని చెప్పవచ్చు. విద్యార్థులకి చక్కటి అవకాశమైనటువంటి కాలము. చెప్పినటువంటి విధంగా ఈ యొక్క తేదీలలో గనక మీ యొక్క ప్రణాళికని వాయిదా వేసుకోవడము, అనగా 24, 25, 28, 29, 10, 11 తేదీల్లో ప్రధానమైనటువంటి నిర్ణయాలు తీసుకోకపోవడమే చాలా మంచిదని గమనించాలి. నూతన వ్యక్తుల యొక్క పరిచయం మిమ్మల్ని ఆనందానికి గురి చేస్తుంది. కుటుంబంలో మీ యొక్క కుటుంబ సభ్యులతో ఆనందంగా విహారయాత్రలు చేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి, అనగా ఎక్కువ శాతం కుటుంబంతో కేటాయిస్తారు. ఇది దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు. పంచగ్రహ కూటమి 6-8 తారీఖుల్లో ఉండడం, ఈ కారణం చేత మీకు అద్భుతమైనటువంటి యోగము 6-8 తారీఖుల్లో మీరు చవిచూస్తారు. తద్వారా మీకు అనూహ్యంగా 6-8 తారీఖుల్లో వచ్చేటువంటి ఫలితము మీ జీవితాన్ని మార్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. కాబట్టి ఈ రోజుల్లో జాగ్రత్తలు పాటించండి. 6-8 తారీఖుల్లో వచ్చేటువంటి విషయాన్ని మీరు గమనించుకోండి. ఏది ఏమైనప్పటికీ కూడాను సింహరాశి వారికి ఈ నెల అనుకూలమైనటువంటి ఫలితాలు ఉంటాయి. ఇంతకుముందే చెప్పాను కదా, ప్రైవసీ, మీరు చేసేటువంటి పనులని, మీ భవిష్యత్ ప్రణాళికల్ని ఎవ్వరితో మీరు పంచుకోకండి. తద్వారా మీకు మంచి జరుగుతుందని చెప్పవచ్చు. ఈ సింహరాశి వారికి సంబంధించి ప్రధానంగా దాంపత్య శనిదోష ప్రభావం ఉండడం, జూన్ 6వ తారీఖు రోజున శనీశ్వర జయంతి సందర్భంగా మా పీఠం ఆధ్వర్యంలో శనీశ్వర హోమము, అఘోర పాశుపత మంత్ర హోమంతో పాటు విద్యార్థుల కోసం, వివాహం కావాలనుకునేటువంటి వాళ్ళ కోసం, ఉద్యోగార్థుల కోసం ఈ యొక్క హోమాది కార్యక్రమాలు కేవలం 1200 రూపాయలకి మాత్రమే
మీకు రిజిస్ట్రేషన్ చేసుకోవడం చేయించడం జరుగుతుంది. కాబట్టి అవకాశం ఉన్న వాళ్ళు కార్యక్రమ తదనంతరం కాంటాక్ట్ చేసి పూర్తి వివరాలు తెలుసుకోవచ్చు. అన్ని విధాలుగా చూసుకున్నట్లయితే ఈ యొక్క 28-29 తారీఖుల్లో మీరు ప్రయాణం చేసేటప్పుడు జాగ్రత్తలు పాటించండి. ముఖ్యంగా తద్వారా మీకు అన్ని రకాలుగా శుభ ఫలితాలు ఉంటాయి. గృహ సంబంధమైనటువంటి విషయాల్లో మరమ్మత్తులు కానీ, నూతన వాహన కొనుగోలు కానీ, లేదా గృహానికి సంబంధించినటువంటి ప్రయత్నాలన్నీ కూడాను సఫలీకృతమవుతాయి. నూతన వాహనం కొనుగోలు చేసే అవకాశం ఉంటుంది. అయితే తల్లిగారి ఆరోగ్యం పట్ల మీరు 28-29 తారీఖులో కూడా శ్రద్ధ వహించాలంటే, ఓవరాల్గా చెప్పొచ్చేది ఏంటంటే 10వ తారీఖు 11వ తారీఖు 28వ తారీఖు 29వ తారీఖు 24 25 తారీఖుల్లో మీరు కుటుంబ సభ్యుల కోసమైనా కావచ్చు, మీ యొక్క సొంతమైనటువంటి విషయాల కోసమైనా కావచ్చు, మీరు కొంత మానసికమైనటువంటి ఆందోళనలో ఉంటారు. ఈ తేదీలలో మీరు ఎటువంటి నిర్ణయాలు తీసుకోకుండా ఉండడమే చాలా మంచిదని వీక్షించేటువంటి సింహరాశి ప్రేక్షకులు గమనించాలి. గురుగారు, సింహరాశి వారు ఈ జూన్ మాసం అంతా మరి ఎటువంటి పరిహారాలని పాటించుకుంటే వారికి మంచి శుభయోగం ఉండే అవకాశం ఉంది? సింహరాశి వారు ఈ యొక్క జూన్ నెలలో వచ్చేటువంటి సమస్యల నుంచి బయటపడాలి అని అనుకున్నప్పుడు దత్తాత్రేయ ఆరాధన మీకు అద్భుతమైనటువంటి యోగాలు కలుగుతాయి. ఎందుకనంటే మీకు మీరు ఆలోచించినది కార్యరూపం దాల్చి మీకు శుభ ఫలితాలు పొందాలంటే ప్రతిరోజు దత్త అష్టకం మీరు రోజుకి 3 సార్లు, అలాగే సూర్యుడికి నమస్కారం సూర్యాష్టకం 6 సార్లు, ఆదివారం రోజున మాంసాహార భోజనం నిషిద్ధం. ఈ నియమాన్ని గనక ఈ సింహరాశి వారు ఈ జూన్ నెలలో గనక పాటించినట్లయితే ఎన్ని సమస్యలు వచ్చినా తట్టుకోగలిగేటువంటి ధైర్యము, మానసిక శక్తి మీకు కలుగుతుంది. తద్వారా సమస్యలన్నీ కూడాను మీకు చీమల్లా కనబడతాయి, అన్నీ కూడాను సమస్యల నుంచి బయటపడతారని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు. గురుగారు, సింహరాశి వారు ఎలాంటి పరిహారాలను పాటించుకోవాలి, ఈ జూన్ మాసం అంతా కూడా వాళ్ళకి ఎలా ఉండబోతుంది అనే అంశాన్ని తెలియజేసినందుకు ధన్యవాదాలు. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి.